హాయ్ వ్యూర్స్, గత కొద్ది రోజుల క్రితం ఆగస్టు 31న మన హైదరాబాద్లోని ఐఐటి ఉంది కదా, ఇండియన్ స్టాఫ్ టెక్నాలజీ, అందులో ఎంటెక్ చదివినటువంటి రాహుల్ అనే పర్సన్, వీళ్ళది ఆంధ్రప్రదేశ్ నంద్యాల. ఈ ఎంటెక్ చదివినటువంటి కుర్రాడు హాస్టల్లోనే చనిపోయాడు ఊరేసుకొని. అయితే అతని బాడీని తీసుకుంటున్న సందర్భంలో అక్కడ ఒక బుక్లో రాసి పెట్టాడు, ఇంపార్టెంట్ టెస్ట్, ప్లీజ్ చెక్ మై ల్యాప్టాప్ అని చెప్పేసి. మరి ఆ ల్యాప్టాప్లో ఏముందని చెప్పేసి మొన్న ఈ మధ్య ఇంకో కుర్రాడు సంగారెడ్డిలో చనిపోయాడు సూసైడ్ చేసుకుని, మెగా కపూర్ అని అతను బిల్డింగ్ నుంచి దూకేసి. అతను అప్పుడు మనం మాట్లాడుకున్నాం 2019లో కొన్ని, ఆ తర్వాత కొన్ని, మొత్తం చూసుకుని 6 ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు, కారణాలు ఏంటో తెలియటం లేదు అని చెప్పేసి. అప్పుడు నన్ను చాలామంది అడుగున్నారు, సార్ ఇతను వచ్చేసి మరి ల్యాప్టాప్లో ఉంది అన్నాడు కదా ఈ రాహుల్, మరి తెలిసిందా ఏంటి అని. అప్పుడు తెలియలేదు, ఇదిగో ఇప్పుడు తెలిసింది మనకి. నిజంగా మానసికంగా ఏ రకం కుంగిపోయాడంటే ఆ కుర్రాడు, నాన్న బతటం ఇంత కష్టమా నాన్న, నువ్వు మమ్మల్ని పెంచావు, అసలు నువ్వు ఎలా బతికావు నా నిన్నాళ్ళు అంటే. ఆ పిల్లోడు ఎంత డిప్రెషన్ గురయ్యాడో చూడండి, చెప్తున్నాడు కరోనా సమయంలో బాగా డిప్రెషన్ గురైపోయా నేను, అయినా సరే గేట్ రాశాను, ర్యాంక్ వచ్చింది, ఎంటెక్ చేస్తున్నా, కానీ భవిష్యత్తు తలుచుకుంటే భయమేస్తుంది నాకు, మంచి జాబు, శాలరీ, లైఫ్ ఏంటో నా వల్ల కావట్లేదు అసలు అవన్నీ తలుచుకుంటే. అయినా ఎంటెక్కి జాయిన్ అయిన వాళ్ళు మంచి జాబ్ కోసం వస్తారు. అటువంటిది మా చేత ఇంటర్న్షిప్ చేయించాలి ఎక్కడన్నా, బెంగళూరు 888 వాళ్ళు వచ్చేసి ఇంటర్న్షిప్ చేపిస్తున్నారు, మీరేంటి థీసిస్ రాయమంటారు, ఆ థీసిస్ మా వల్ల కావట్లా, ఏంటి ఆ థీసిస్ ఏంటి అసలు, దయచేసి ఇక్కడి నుంచి ఆపండి. 2019లో 3 ఆత్మహత్యలు జరుగున్నాయి ఇదే ఐఐటీలో, అయినా సరే ఇప్పటికీ మీరు మారలేదే అనేసి స్టాఫ్ని అంటూ ఉన్నాడు. అలా అని చెప్పేసి ఇప్పుడు ఇతను చనిపోయిన పట్ల ఎవరో స్టాఫ్ కారణం అతను అంటలా, కేవలం నాంతటి నాకే నాకు భవిష్యత్తు అంటే భయమేసి ఏమి చేయాలి తోచుకు దిగి ఆత్మహత్య చేసుకుంటున్నాను. తర్వాత ఈ ఎంటెక్ చేస్తున్న వాళ్ళకి స్టైఫండ్ ఇస్తుంది గవర్నమెంట్, ఓకే, ఆ స్టైఫండ్ని సకాలంలో ఇవ్వండి. అండ్ దయచేసి మీరు గమనించండి, ఈ ఎంటెక్ వాళ్ళకి థీసిస్ పెడతాం వల్ల వాళ్ళు సైకలాజికల్ చాలా డిస్టర్బ్ అవుతూ ఉన్నారు, థీసిస్ తీసేయండి అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ ఫైనల్గా తను చెప్పింది ఏంటి, బాగా డిప్రెషన్కి లోనైపోయాడట. ఆల్రెడీ అతని యొక్క లెటర్ మొత్తం బయటకు వచ్చింది కదా, ఎందుకు చనిపోయాడు ఏంటి అని చెప్పేసి మొత్తం కూడా చూస్తే బాగా సైకలాజికల్ డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్, ఓకే. ఈ వేలో ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో ఐఐటీలో ఉన్నటువంటి అఫీషియల్స్ ఏమన్నారు, ఆల్రెడీ ఐఐటీలో ఒక కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఉంది, ఆ కుర్రోడు కనుక వచ్చి నాకు ఇదిగో డిప్రెషన్ అనిపిస్తూ ఉంది, నాకేంటి భవిష్యత్తు అంటే భయం అనిపిస్తుంది, నా బతకాలని లేదు, ఒక్క మాట చెప్పినా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు అంతా సెట్ అయిపోయింది, ఆ కుర్రోడు రాలేదు అని చెప్పేసి అన్నారు. సో నేను రిక్వెస్ట్ చేస్తుంది కూడా అదే, దయచేసి గుర్తుంచుకోండి, నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఒక నెంబర్ కూడా పెడతాను అది, ఓకే. మీరు మెడికల్ పరంగా ఏమాత్రం సైకలాజికల్కి డిప్రెషన్ గురవుతున్నట్టు ఉన్నా, ఏదైనా పది పది గుర్తొస్తే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉన్నా, తెలిసి తెలియకుండా భయపడుతూ ఉన్నా, ఎవరి గురించి తెలుసుకొని భయపడుతూ ఉన్నా, లేదా నిద్రలు ఉలిక్కిపడుతూ భయపడుతున్నా, ఇలా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు సైకలాజికల్కి ఇబ్బంది పడుతున్నారు, ఇమీడియట్గా ఆ డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి, మన తెలుగు లాంగ్వేజ్లో కూడా ఆప్షన్ ఉంది. సో వాళ్ళు మీకు కౌన్సిలింగ్ ఇస్తారు, ఓకేనా. దయచేసి ఆత్మహత్య ఆలోచన దరిదాపులు కూడా రానివ్వకండి.